ఇప్పుడు 3 సార్లు ఒరుసి అవార్డు సంపాదించి తెలుగు ప్రజల యొక్క కీర్తిని ఆకాశాయి తీసుకున్న ఒరుసి శారద గారు మాట్లాడతారు. కూర్చుని మాట్లాడమ్మా. క్షమించండి, కూర్చుని మాట్లాడుతున్నందుకు నాకు కొంచెం ఇదిగా ఉండి కూర్చున్నాను, క్షమించండి. పూజ్యులు, గౌరవనీయులు కళాబంధు శ్రీ డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీమతి సుశీల గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, సదస్సులో ఉన్న పెద్దలకి, సోదర సోదరీమణులకి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరికీ అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు ఇక్కడికి రావటం అంటే అన్ని చోట్ల సహజంగా చెప్తాం, కానీ అట్లా కాదు. ఇది ఎంత ప్రత్యేకంగా ఉందంటే, నేను వచ్చి దాదాపు 55 ఏళ్ళు పైన అవుతుంది, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రాం, నేను దీన్ని ప్రోగ్రాం అనకూడదు, తప్పు. అసలు నిజంగా కైలాసానికే వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యాం. అసలు ఇక మాట రాలేదు మాట, అలాగే చూడటం అయిపోయింది. ఇంతవరకు ఎప్పుడు అలాంటి అవకాశం రాలేదు. ముందుగా ఇలాంటి అవకాశాన్ని కలగజేసినందుకు సుబ్బరామరెడ్డి గారికి 2 చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. కారణం ఏంటంటారా, ఆ శివుణ్ణే నేను కూడాను ప్రార్థించేది. తెల్లవారుజామున 1:30, 2 గంటలకి ఒకసారి మెలకు వస్తుంది. వచ్చినప్పుడు మొదటిగా నా నోట్లోంచి వచ్చేది ఓం నమశివాయ. అలాగూ శివుణ్ణి ధ్యానం చేసుకుంటూనే బతుకుతా ఉంది ఈ శారద కూడా. అలాంటి ఈ శారదకి ఇలాంటి అవకాశం ఏమండి? వాళ్ళందరూ నటించలేదండి, జీవించారండి అంతమంది ఆ వేదిక మీద. ఆ పర్ఫార్మెన్స్ అసలు అది దాన్ని ఏమని చెప్పాలో నాకు తెలియదు. అసలు ఆ కైలాసాన్నే తీసుకొచ్చి మన దగ్గర మన ముందు పెట్టినట్లుగా కూడా ఫీల్ అయ్యామాట. అందుకని ఎంత గొప్పవాళ్ళు దాంట్లో, ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ జన్మ తరించింది. మరి ఈ రోజున మీరందరూ కూడాను ఇలాగూ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్న ఒక్కొక్క ప్రోగ్రామ్కు వచ్చి ప్రోత్సహిస్తూ భక్తిభావం, ఇది కేవలం ఏదో నటననో అట్లా అట్లా కాదు, భక్తిభావంతో ఉంటాయి ఏదైనా కూడా. ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో భక్తి ఉంటుంది. అందుకని మరి వారి గురించి మన మురళీమోహన్ గారు కూడా ఎంతో చక్కగా చెప్పారు, ఎంతో చక్కగా వివరంగా చెప్పారు. ఎన్ని మాటలు చెప్పినా కూడాను సుబ్బరామరెడ్డి గారి గురించి తక్కువే అయిపోతుంది, తక్కువే అవుతుంది. ఇది అసిత్య కాదు. కాబట్టి మరి మీరందరూ కూడాను ఎంతో పుణ్యం చేసుకున్నారు, మీతో పాటు మేము కూడా పుణ్యం చేసుకోబట్టే ఇలాంటి ఒక కార్యక్రమానికి. వాళ్ళ పొద్దున ఆ అభిషేకం నేను ఫస్ట్ టైం నేను చూడటం, నాకు అసలు ఏమీ నాకు అర్థం కాలేదండి. అట్లా అయిపోయింది మాట, అంత ఆనందం. ఇదేమిటిది, ఇది ఏమిటిది, ఇదేమిటి, జనం ఏమిటి, వీళ్ళందరూ ఆ భక్తి ఏమిటి? ప్రతి ఒక్కళ్ళల్లోనూ మరి సుబ్బరామరెడ్డి గారు ఆ భక్తిని తీసుకొస్తున్నారు. బయటకు తీసుకురావాలి, మనిషిలో ఉన్న భక్తిని తీసుకురావటం అంటే అంత తేలిక కాదు. తీసుకొచ్చి మరి ఆ విధంగా జరిపించినందుకు సంతోషంగా నాకు చాలా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా దక్కాలని. వారు ఏదో అప్పుడే అప్పుడే అని అన్నారు, నిండా 100 ఏళ్ళు ఉంటారు, నిండా 100 ఏళ్ళు ఉంటారు, ఈ ప్రోగ్రామ్ని ఇలాగే కంటిన్యూ చేస్తారు. వారి బాబు మనవడు నేను చూడగానే అనుకున్నాను, ఆ అబ్బాయి ముఖంలో చాలా మంచి తేజస్సు ఉన్నది. ఆ అబ్బాయి ముఖంలో నాకు నేను అనుకున్న సుబ్బరామరెడ్డి గారు బాబు అయ్యి ఉంటాడు, వాళ్ళ నేను మనవడనేది నాకు వచ్చినా కూడా ఆ ముఖంలో తేజస్సు చూస్తే చాలా సంతోషమైంది. ఆ బాబు కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తను తీసుకుని తన తాతగారు దారిలోనే నడిచి ముందుకు తీసుకెళ్తాడని మరి అది చూడటానికి నేను ఉండను. అయినా కూడా నేను తప్పకుండా అది గొప్పగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ, రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. కవిత మాట్లాడాలి.